फ्रेंड्स वेलकम बैक टू माय चैनल फ्रेंड्स ई रोज मनम एंतो मंदी अम्मायिलु अब्बायिलु इब्बंदी पड़ुतू उन्ना मोटिमलु मच्चलु टैन मोदलैन अन्नी समस्यलनु तोलगिंचुकुनेंदुकु मंचि होम रेमेडीस गुरिंचि तेलुसुकुंदाम। अयिते फ्रेंड्स वीडियोलकु वेल्ले मुंदुगा मीरु गनुक ना चैनल नि मोदटिसारिगा चूस्तुन्नट्लयिते ना चैनल नु सब्स्क्राइब चेसुकोंडि पक्कने उन्न बेल बटन नि कूडा एक्टिवेट चेसुकोंडि। ओके फ्रेंड्स इक वीडियोलकु वेल्दाम। मोटिमलु टीनेज नुंची मोदलये समस्या चाला मंदिकी अला कंटिन्यू अवुतूने उंटुंदी। दीनिकी अनेक कारणालु उन्नाई व्यक्तिगत परिशुभ्रता आरोग्यम हार्मोनल असमतुल्यता पोल्यूशन इला प्रति ओक्कटी प्रभावं चूपी समस्यनु एक्कुव चेस्ताई। वीटिनी तग्गिंचुकुनेंदुकु चाला मंदी रकरकाल क्रीम्स वाडटं ब्यूटी पार्लर्स की वेल्लटं वंटिवि चेस्तू उंटारु कानी फलितं मात्रं शून्यं। అయితే ఫ్రెండ్స్ ఎటువంటి బ్యూటీ పార్లర్స్ అవసరం లేకుండా మనం ఇంట్లోనే ఈజీగా ఈ మొటిమలు మచ్చలు సమస్యను తగ్గించుకోవచ్చు। ఫ్రెండ్స్ ఇందుకోసం నేను మీకు 2 ఈజీ అండ్ ఎఫెక్టివ్ హోమ్ రెమెడీస్ గురించి ఇప్పుడు చెప్తాను। వీటిలో మీరు ఏది వీలుగా ఉంటే అది ఫాలో అవ్వచ్చు లేదా రెండు కూడా ఫాలో అవ్వచ్చు। ముందుగా టిప్ నెంబర్ 1 ఫ్రెండ్స్ ఇందుకోసం మనకు కావాల్సింది కోల్గేట్ పేస్ట్। అవును ఫ్రెండ్స్ కోల్గేట్ పేస్ట్ ఇలా వైట్ కలర్ లో ఉండే కోల్గేట్ పేస్ట్ ని మాత్రమే తీసుకోండి। ఇప్పుడు ఈ పేస్ట్ ని కొంచెం ఒక బౌల్ లోకి తీసుకుని ఇందులో కొంచెం అలోవెరా జెల్ ని కలపండి। ఫ్రెండ్స్ ఇందుకోసం మీరు ఫ్రెష్ అలోవెరా జెల్ ని కూడా కలుపుకోవచ్చు। ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసుకుని మీకు ఎక్కడైతే మొటిమలు మచ్చలు ఉంటాయో ఆ ప్రదేశంలో దీనిని అప్లై చేసుకుని సున్నితంగా 2 నుండి 3 నిమిషాలు మసాజ్ చేసుకోండి। తర్వాత ఒక 10 టు 15 మినిట్స్ అలా ఉంచుకొని ఆరిన తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోండి। ఫ్రెండ్స్ ఇది చాలా సింపుల్ అండ్ ఎఫెక్టివ్ రెమెడీ। ఇలా తెల్లగా ఉండే టూత్ పేస్ట్లలో ఎక్కువగా బేకింగ్ సోడా అలానే హైడ్రోజన్ పెరాక్సైడ్ ఇంకా మెంథాల్ వంటివి ఎక్కువగా ఉంటాయి। ఇవన్నీ మన చర్మంపై ఉండే మృత చర్మ కణాలను తొలగించడానికి చాలా బాగా సహాయపడతాయి। ముఖ్యంగా ముఖంపై ఉన్న మొటిమల్ని మచ్చల్ని తగ్గించడానికి ఈ పేస్ట్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది। అలానే మీ ముఖంపై ఉన్న ట్యాన్ ని ముడతల్ని మచ్చల్ని తొలగించి మంచి నిగారింపును మీ ముఖానికి ఇస్తుంది। ఫ్రెండ్స్ అలానే కలబందలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీ ముఖంపై రక్త ప్రసరణను పెంచి మొటిమల్ని మచ్చల్ని తగ్గించడానికి కూడా ఇది చాలా బాగా సహాయపడుతుంది। ఫ్రెండ్స్ దీనిని తక్కువగా అంచనా వేయకండి। ఇది చాలా సింపుల్ అండ్ ఎఫెక్టివ్ రెమెడీ। ఫ్రెండ్స్ దీనిని మీరు నల్లగా ఉన్న మెడ మోచేతులు చంకల్లో కూడా అప్లై చేసుకోవచ్చు। ఇలా మీరు వారంలో 3 నుండి 4 సార్లు చేయటం వలన ఒక వారంలోనే మీ ముఖంపై ఉన్న మొటిమలు మచ్చలు ముడతలు అన్నీ తగ్గిపోయి ముఖం అందంగా తెల్లగా కాంతివంతంగా మారుతుంది। ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు టిప్ నెంబర్ 2 చూద్దాం। ఇందుకోసం మనకు కావాల్సింది ఒక బంగాళాదుంప ఒక నిమ్మ చెక్క। ఇందుకోసం మనం బంగాళాదుంపకు పైన తోలు తీసివేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి। ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకొని ఇందులో ఒక అరచక్క నిమ్మ రసాన్ని కూడా యాడ్ చేసుకోవాలి। తర్వాత ఇందులో కొంచెం రోజ్ వాటర్ లేదా నార్మల్ వాటర్ ని కాని యాడ్ చేసుకోవచ్చు। ఇప్పుడు వీటన్నింటిని మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి। ఇప్పుడు ఈ పేస్ట్ ని ఐస్ క్యూబ్స్ ట్రే లో వేసుకొని గడ్డకట్టేంత వరకు 1 లేదా 2 గంటలు ఫ్రిజ్ లో ఉంచుకోవాలి। ఇప్పుడు ఇలా క్యూబ్స్ లా అయిన తర్వాత ఇలా ఒక క్యూబ్ ని తీసుకొని మీకు ఎక్కడైతే మొటిమలు మచ్చలు ఉంటాయో అక్కడ ఇలా సున్నితంగా మసాజ్ చేసుకోవాలి। ఇలా 5 నుండి 10 నిమిషాలు మసాజ్ చేసిన తర్వాత దాన్ని అలానే వదిలేసి ఒక 10 టు 15 మినిట్స్ దానిని బాగా ఆరనివ్వాలి। ఇలా ఆరిన తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి। ఫ్రెండ్స్ ఈ బంగాళాదుంప నిమ్మ రసంలో మెగ్నీషియం పొటాషియం వంటి ఖనిజాలతో పాటు విటమిన్ సి అధికంగా ఉంటుంది। అలానే బంగాళాదుంపలో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వలన ఇవి ఫ్రీ రాడికల్స్తో పోరాడి మీ చర్మంపై ఉన్న సూక్ష్మ క్రిములు బ్యాక్టీరియాను తొలగించడానికి చాలా బాగా ఉపయోగపడతాయి। అలానే బంగాళాదుంప సహజ బ్లీచింగ్ ఏజెంట్లను కలిగి ఉంటుంది। ఇవి మీ చర్మంపై ఉన్న నల్లని మచ్చల్ని మొటిమల్ని తొలగించడానికి మీ చర్మం ప్రకాశవంతంగా మెరుస్తూ ఉండటానికి చాలా బాగా సహాయపడతాయి।
ఫ్రెండ్స్ ఇలా ఐస్ క్యూబ్స్ తో రుద్దడం వలన ఆ చల్లదనానికి మీ చర్మంపై ఉన్న పోల్స్ క్లోజ్ అయ్యి ఆయిల్ ను జిడ్డును తొలగించడానికి తద్వారా మోటిమలని మచ్చల్ని నివారించడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఇలా మీరు ప్రతిరోజు చేయవచ్చు ఇలా చేస్తూ ఉంటే వారం రోజుల్లోనే మీ ముఖంపై ఉన్న మోటిమలు మచ్చలతో పాటు ముడతలు టాన్ మొత్తం తొలగిపోయి ముఖం అందంగా తెల్లగా కాంతివంతంగా తయారవడాన్ని మీరు ఖచ్చితంగా గమనిస్తారు ఫ్రెండ్స్ వీటితో పాటు మీ లైఫ్ స్టైల్ లో కూడా కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకోవడం వల్ల అంటే ఆయిల్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తగ్గించడం రోజుకి 8 నుండి 12 గ్లాసుల మంచి నీటిని త్రాగటం పదే పదే మీ చేతులతో మొటిమలను గిల్లటం తాకటం వంటివి చేయకుండా ఉండటం ఎండలో బయటికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు సన్ స్క్రీన్ లోషన్ ని మీ చర్మానికి అప్లై చేసుకోవటం బయటికి వెళ్లి వచ్చాక ముఖాన్ని శుభ్రం చేసుకోవటం అలానే రోజుకి కనీసం 2 నుండి 3 సార్లైనా ముఖాన్ని సబ్బుతో శుభ్రం చేసుకోవటం ఇలా చేయడం వల్ల ముఖంపై ఉన్న ఎక్సెస్ ఆయిల్ అనేది తొలగిపోతుంది అలానే ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ని మీ ఆహారంలో భాగం చేసుకోవటం ఇలాంటివి కూడా చేస్తూ ఉండటం వలన ఇలాంటి మొటిమలు మచ్చలు వంటి చర్మ సంబంధిత సమస్యలు ఎప్పటికీ రాకుండా నివారించుకోవచ్చు సో చూశారు కదా ఫ్రెండ్స్ మీరు కూడా ఈ సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే తప్పకుండా ఈ రెమెడీస్ ని ట్రై చేయండి మీ ముఖంపై ఉన్న మచ్చల్ని మొటిమల్ని ముడతల్ని సులభంగా మరియు శాశ్వతంగా తొలగించుకోండి లైఫ్ ని హ్యాపీగా గడిపేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ వీడియోని షేర్ చేసుకోండి ఇటువంటి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ అండ్ రెమెడీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్